ప్రార్థన చేసుకుందామండి. పరలోక ముందున మా గొప్ప తండ్రి, అద్భుతకారుడా, ఆశ్చర్యకారుడా, నమ్మదగిన వాడా, మా సజీవుడా, మా విమోచకుడా, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి, నీ యొక్క మాటలు వినడానికి ఎంతమంది అయితే ఆశతో ఆసక్తితో కూడి ఉన్నారో తండ్రి, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇప్పుడు విలువైన మాటలు నేను మాట్లాడుతుండగా తండ్రి, వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును తండ్రి, నీ వాక్యం చెబుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యముగా సరిగా విభజించి ఉపదేశించుటకు నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని పంపించమని మా కొరకు త్వరలో రానయ్యన నీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడు నైన యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మాటను వినడానికి ఆశతో ఆసక్తితో కూడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో బహు జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని వినాలని మరొక్కసారి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క పేరట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారు కదా? అయితే దేవుని యొక్క కృపను బట్టి మనం అందరం కూడా ఒక ఉన్నతమైన స్థితిలోని ఉండి దేవుడు ప్రతి నిమిషం కూడా ఆయన మనం బ్రతికిస్తూ ముందుకు నడిపిస్తూ నడిపెళ్ళారు. అయితే ఈ యొక్క మాటలను మనం చాలా జాగ్రత్తగా వినాలి. వింటూ మన బ్రతుకులో చూపించేవారిగా మనం ముందుకు కొనసాగాలి. అయితే ఈనాడు చాలామంది దేవునిని వ్యతిరేకిస్తూ ఆయన మాటలను చెవిని పెట్టకుండా ఎంతమంది అయితే వారు దేవునికి దూరంగా ఉంటున్నారో వారందరి గురించి దేవుడు చక్కగా బైబిల్ గ్రంథంలో చాలా మాటలు రాయించాడు పిల్లరా. ఆ మాటల గురించి మనం ఆలోచించగలిగితే క్రైస్తవులకు వచ్చిన చాలామంది స్థిరపడిన తర్వాత వారిలో ఉండకూడని లక్షణాలు వాళ్ళలో ఒకవేళ ఉంటే దేవుడు వారిని ఏం చేస్తాడు? ఈరోజు ప్రతి మనిషికి కూడా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళేసరికి గర్వం అనేది వస్తుంది పిల్లర. ఒకవేళ ఆ గర్వం నీలో ఉంటే, గర్వం అనేది నీలోనికి వస్తే మన పరిస్థితి ఎలాగుంటుంది? బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఒక రాజు పరిస్థితి కూడా చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది పిల్లర. పాత నిబంధనలో దానియేల గ్రంథంలో మనం చూడగలిగితే అక్కడ రాజు దేవుడు సమస్తాన్ని కలిగించి పెట్టడం వలన ఒక ఉన్నతమైన కార్యాలు జరుగుతున్నాయి లోకం మీద. కానీ ఆ రాజు ఏమనుకున్నాడంటే, ఇది ఇలా ఉండడానికి కారణం నేనే కదా అని అనుకోవడం వలన అతను మనస్సులో అనుకున్నాడు, మనసును గర్వించాడు మనసులో. దేవుడు ఆ రాజు చేత గడ్డిని తినిపించాడు, అడవిలోకి తీసుకువెళ్ళి. ఇలా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో గర్వించిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళ స్థితిగతులు ఎలా మారిపోయాయో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు రాయించాడు పిల్లారా. అయితే కొన్ని మాటలు మనం సామెతల గ్రంథంలో నుంచి తీసుకున్న తర్వాత ఒక భక్తుడిని మీకు పరిచయం చేస్తాను, ఒక రాజునే పరిచయం చేస్తాను. అయితే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళే ముందుగా సామెతల గ్రంథంలో దేవుడు మన కొరకు భద్రపరిచి రాయించిచ్చిన మాటలను ఒక్కసారి మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు జాగ్రత్తగా చదువుదాం పిల్లారా. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానం అనగా వాక్యం, అంటే వాక్యము చాలా విలువైనది లేదా శ్రేష్టమైనది. ఆ వాక్యము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ముత్యమే శ్రేష్టమైనది మనం అంటాం, మనకు తెలుసు. ఆ శ్రేష్టమైన ఆ ముత్యము కన్నా శ్రేష్టమైనది దేవుని వాక్యం. తర్వాత విలువగల సత్తులేమియు దానితో
సాటి కావు, జ్ఞానమును నేను సాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకునుట నాకు చేతనగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఇండుట చెడుతనము అసహించుకునుటయే. అంటే ఇక్కడ ఒక మాటను మనకు తెలియజేస్తున్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఇండుట చెడుతనమును అసహించుకునుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ప్రియమైన దేవుని వారులారా, ఇక్కడ ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు చెడుతనాన్ని అసహించుకుంటారు. ఇంకే మాట చెప్పాడు కింద, గర్వం ఉండదు, అహంకారం ఉండదు, దుర్మార్గత ఉండదు, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ చెడుతనాలన్నా గర్వములన్నా కుటిలమైన మాటలన్నా అసహ్యంగా కనిపిస్తాయన్నమాట. అంటే వాటి వైపుకు మనం వెళ్ళకూడదన్నమాట. అంటే మన నోట కపటమైన మాటలు రాకూడదన్నమాట. ప్రేమ దేవుని వాళ్ళరా, చక్కగా ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడు కూడా చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. విన్న మాటలు విని వదిలేసే వారిగా ఉండడానికి వీలైతే లేదు. ఎందుకంటే విన్న మాటను మీ బ్రతుకులో చూపించాలి. పిల్లరా, చక్కగా ఇక్కడ దేవుడు మాటలు రాయించాడు. మీరు దేవుని యందు భయభక్తులు కలవారైతే ఎలా ఉండాలి? గర్వం ఉండడానికి వీలు లేదు, చెడుతనము నీలో ఉండడానికి వీలు లేదు, కుటిలమైన మాటలు మాట్లాడడానికి వీలు లేదు, గర్వం ఉండడానికి వీలు లేదు. ఇంకొకటి మాటలు రాయించాడు పిల్లరా, అది కూడా మనం చదువుదాం. అదే సామెతల గ్రంథము 12:2-3 వచనాలు చదువుదాం పిల్లరా. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపెను. సత్పురుషుడు, మీకు అర్థం కావాలి, వాక్యాన్ని తెలుసుకుని ఉన్న వారందరూ సత్పురుషులు. ఈ సత్పురుషులు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. వాళ్ళలో గర్వం ఉండడానికి వీలు లేదు, కుటిలమైన మాటలు పలకడానికి వీలు లేదు, చెడుతనం ఉండడానికి వీలు లేదు. ఇక్కడ అదే మాట ప్రస్తావిస్తూ అంటున్నాడు, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. అంటే దురాలోచన ఉన్నవాడు నేరస్తుడు. అంటే ఈనాటి క్రైస్తవులలోనే చాలామంది దురాలోచనలు ఆలోచిస్తారు పిల్లరా. ఈ మాటలు చదువుతుంటే మనకు భయం పుట్టాలి. ఎలా అంటే, ఒక క్రైస్తవుడుగా మనలో దురాలోచన ఉండడానికి వీలు లేదు. దురాలోచన అంటే మీకు అర్థమయ్యి ఉండాలి. మనం ఒక్కొక్కసారి ఎదుటివాడికి అన్యాయం చేయడానికి కొన్ని ఆలోచనలు పన్నగాలు పన్నుతూ ఉంటారు కొంతమంది, అందరూ కదా కొంతమంది. అయితే వీరు సత్పురుషులు ఎలాగవుతారు? అవ్వలేరు కదా. ఇప్పుడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాలని దురాలోచనని వదిలి ఉంటారో వారు సత్పురుషులు. రైట్స్. తర్వాత ఇంకో మాట అంటే 3వ వచనంలో, భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదలదు. చూడండి, ఇక్కడ ఇద్దరు గురించి పరిచయం చేస్తున్నాడు, భక్తిపరుడు అలాగే భక్తిహీనుడు. ప్రేమ దేవుని వారిలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలి, ఎవరు భక్తిపరులు ఎవరు భక్తిహీనులు? ఒకవేళ వాక్యం వింటున్న నీవు భక్తిహీనుడిగా ఉన్నావా భక్తిపరుడిగా ఉన్నావా? ఒకవేళ మన భక్తిహీనుడిగా ఉంటే మన వెంటనే మార్చుకోవాలి. ఒకవేళ చెడుతనము ఆలోచన ఆలోచిస్తున్నావేమో, గర్వం నీలో ఉందేమో, కుటిలమైన మాటలు నీలో ఉన్నాయేమో, జాగ్రత్తగా ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడు కూడా మన మనసును మార్చుకోవాలి. మన మనసును మార్చుకుని ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి. ఈ కొన్ని మాటలు సామెతల గ్రంథంలో రాసిన మాటలు మళ్ళీ చదువుదాం.
అదే సామెతల గ్రంథము 13:2-3 చదువుతారు పిల్లరా. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకునివాడు తనను కాపాడుకును, ఊరుకునక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకునేను. అండ్ ఈ మాటల్లో కూడా గొప్ప భావాలు ఉన్నాయి కదండి. బైబిల్ గ్రంథంలో ఏ మాట చదివినా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. చదివేసి మనం మాట్లాడకుండా ఉంటే కుదరదు. ఏ మాట అయితే చదివామో ఆ మాట మన బ్రతుకులో చూపించాలి. ఇక్కడ కూడా ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి ఫస్ట్ చదువుదో 2వ వచనంలో, నోటి ఫలము చేత మనుషులు మేలు అనుభవించును. అంటే నోటి ఫలము చేత నువ్వు మాట్లాడే మాట మంచిదైతే, అది మేలు చేసేదైతే నువ్వు మేలును అనుభవిస్తావు. కింద అది దాని కింద మాట్లాడుతున్నా చూడండి, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించెదురు. ఒకటి మంచివాడు, 2వడు చెడ్డవాడు. ఎలాగున్నాం మనం? తర్వాత 3వ వచనం కూడా చూద్దాం. తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకును. నోరు కాచుకున్నవాడు తనను తానే కాపాడుకుంటాడు. ఎలా? ఈరోజు నోటితో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా కావచ్చు, వారు క్రైస్తవులు కావచ్చు, బయట వారు ఎవరైనా కావచ్చు, ఎలా మాట్లాడుతున్నారు వారు నోటితో? నోటితో మాట్లాడేటప్పుడు నాలుక, పెదాలు, ఈ కంఠము తెరిచినప్పుడు ఈ మూడు కలిసి ఈ మాట అనేది బయటకు వస్తుంది పిల్లరా. మరి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది నోటుకు వచ్చింది కదనే వాగేస్తే కుదురుతుందా? నోటుకు వచ్చింది కదని మాట్లాడేస్తే కుదురుతుందా? కుదరదు పిల్లరా. ఈ మాట చాలా విలువైనది. నువ్వు ఇలా ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాని వెనక దేవుని కృప ఉంది, దేవుని మహాశక్తి ఉంది. జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి కదా మాట. చాలామంది జాగ్రత్తను కోల్పోతున్నారు పిల్లరా. మాట్లాడేటప్పుడు వారి నుంచి వచ్చే ఆ మాటలు, వారి నోటి నుంచి వచ్చే మాటలు చాలా దుర్భాషలు మాట్లాడుతూ, చాలా వెట్టకారంగా మాట్లాడుతూ, చాలా వేరేగా ఉంటుంటాయి పిల్లరా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఏమని రాయించాడంటే మనకి బుద్ధి కలగడానికి 3వ వచనంలో, తన నోరు కాచుకున్న వాడు తన్ను కాపాడుకును. ఈరోజు నోరు కాచుకొనక చాలామంది పాడైపోతున్నారు పిల్లరా, చాలామంది పాడైపోతున్నారు. దాని కింద జోడికి మాట చెప్పాడు, ఊరు కొనుక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకును. కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడకూడదు, కొన్ని సందర్భాల్లో మాట్లాడచ్చు, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి. కానీ ఈరోజు చాలామంది కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండవలసిన చోట మాట్లాడతారు, మాట్లాడవలసిన చోట మౌనంగా ఉంటారు. అంటే దీని వలన నీకు లాభమేమీ కలగదు, లాభమేమీ కలగదు. కానీ నువ్వు ఊరుకోక మాట్లాడితే అది నీకు నాశనముకు పోతుంది. ఎక్కడ ఏ మాటలు మాట్లాడాలో తెలియాలి క్రైస్తవుడికి. ఎందుకంటే మనం క్రీస్తుని కలిగి ఉన్నాము, అలాగే పవిత్రమైన బైబిల్ పట్టుకుని మనం ముందుకెళ్తున్నాము. పవిత్రమైన బైబిల్ పట్టుకుని ముందుకెళ్తున్న మనము, మన నోట పవిత్రమైన మాటలే రావాలి తప్ప మన నోట ఏ దుర్భాషలు రావడానికి వీలు లేదు. దానికి దేవుడు ఒప్పుకోడు ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం ప్రతి విషయాన్ని మాట్లాడుకోవాలి. మరొక మాటను కూడా మనం చదువుదాం పిల్లరా. అదే సామెతల గ్రంథము 14:17-18 చదువుదాం పిల్లరా. త్వరగా కోపపడేవాడు మూఢత్వము చూపెను, దుర్యోలోచనలు గలవాడు ద్వేషింపబడును. చూడండి, ఇక్కడ కూడా ఒక అద్భుతమైన మాటను రాయించాడు. అంటే ఈ మాటలన్నీ మనకు కావాలి. ఒక్కొక్క టైంలో మనం త్వరగా కోపపడతాం. ఎవరనేది మాట అంటే మాట ఎందుకు అనాలి, లేదా వాళ్ళు ఎందుకు మనల్ని ఇలా చూడాలి, ఆ చూపులకో లేదా మాటలకో మనం త్వరగా కోపపడుతూ ఉంటాం. అంటే క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు కోపపడడానికి వీలు లేదని బైబిల్ చెప్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఆలోచించాలి, దీర్ఘశాంతంతో ఆలోచించాలి.
నువ్వు ఆలోచించి దేవుని వాక్య ప్రకారం ముందుకు వెళ్ళాలి తప్ప. వాక్యం అయితే ఏం చెప్తుందంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా నీవు తొందరపడి కోపపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఆలోచించడం వలన చాలా మేలులు జరుగుతాయి, ఆలోచించడం వలన చాలా సందర్భాలలో సమాధానం కలుగుతుంది. మే ఆలోచించకపోతే సమాధానం అక్కడ దొరకదు ప్రియులారా. బైబిల్ ఇంత చక్కగా మాటలు చెప్తుంది చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మాటలు తెలియజేస్తుంది. అంటే బైబిల్లో ఉన్న మాట ప్రకారం మనం బ్రతికితే గొడవలు ఉండవన్నమాట. ఎస్, ఉండవు. ఎప్పుడైతే మనం ఆ మాటను ఆజ్ఞను పక్కన పెట్టి మనకు తోచిన ఆలోచన చొప్పున మనం మాట్లాడతామో అప్పుడు మనం తొందరపడతాము, కోపపడతాము. కింద చూడండి పిల్లలు ఇంకో మాట చెప్తున్నాడు, అదే 17వ వచనంలో కింద మాట, దురాలోచన గలవాడు ద్వేషింపబడును. ఇందాక దురాలోచనలు అన్నప్పుడు దుర్యాలోచనలు అన్నాడు, ఏదైనా ఒకటే. దురాలోచన గలవారు ద్వేషింపబడతారు, ఎందుకంటే వారికి దూరదృష్టితో ఆలోచించరు. ఎవరిని పాడు చేద్దామా, ఎలా డబ్బు సంపాదిద్దామా. ఒక క్రైస్తవుడు కదా ఉండకూడదు కదండి. నువ్వు డబ్బు సంపాదించాలి అనుకుంటే న్యాయమైన మార్గంలో వెళ్ళాలి, అబద్ధం ఆడకూడదు, నీతి మార్గంలో నడవాలి. ఒకవేళ నువ్వు దురాలోచనతో డబ్బు సంపాదించావనుకో, నువ్వు ద్వేషింపబడతావు. కింద మాట చూడండి, 18వ వచనంలో అద్భుతమైన మాట, జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యం. జ్ఞానం లేదంటే ఏముంటుంది వాడికి? మూఢత్వం ఉంటుంది. అందుకే దేవుడు ఏమని రాయించాడు, జ్ఞానము లేని వాడికి మూఢత్వమే స్వాస్థ్యం. అదే ఆస్తట ప్రియమైన దేవుని వారిలారా, మనం అలా ఉండకూడదు. మన ఆస్తి జ్ఞానమై ఉండాలి తప్ప మూఢత్వం ఉండడానికి వీలు లేదు. కింద మనకు చూద్దాం ప్రియులారా, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు. అబ్బా ఎంత గొప్ప మాట, జ్ఞానం లేని వాడు మూఢత్వమును ఆస్తిగా సంపాదించుకుంటాడని మాట్లాడాడు. కిందేమంటున్నాడు, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురంట. అంటే ఇంత గొప్ప మాటలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయిస్తే నువ్వెందుకు కోపపడిపోతావు త్వరగా, నీకెందుకు గర్వం వచ్చేస్తుంది త్వరగా? ఒక క్రైస్తవుడు ఆలోచించండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు గర్వపడరు. ఆలోచన వాళ్ళకి రాదు ప్రియులారా. ఆలోచించండి, ఒకవేళ నువ్వు క్రీస్తు నమ్ముకున్న ఒక క్రైస్తవుడు అయి ఉంటే ఇంకా నువ్వు కోపపడుతున్నావేమో, త్వరగా కోపపడుతున్నావేమో, ఎక్కువగా గర్విస్తున్నావేమో, ఎక్కువగా కపట ఆలోచన ఆలోచిస్తున్నావేమో, దురాలోచన ఆలోచిస్తున్నావు. ఎందుకు మనకి దానివల్ల లాభమేముంది, నష్టమే ఉంది కదా? ఒకసారి ఆలోచించండి, నష్టం కలిగించే పనులు మనం ఎందుకు చేయాలి? ఒకప్పుడు తెలియక నష్టం కలిగించే పనులు చేస్తాం మనం అందరం కూడా. కానీ ఇప్పుడు జీవము గల దేవుని కలిగి ఉన్నాము, క్రీస్తుని ధరించుకున్నాము, వెలుగులో ఉన్నాము మనం. ఇంకా చీకటి బ్రతుకులు మనం ఎందుకు బ్రతకాలి? ఆలోచించండి, చీకటి బ్రతుకులు మనం ఎందుకు బ్రతకాలి? మార్చుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో చక్కని మాటలు బైబిల్ గ్రంథంలో తెలియజేశారు. అయితే ఇక్కడ మనకి కొన్ని విషయాలు అర్థం కావాలి. ఈ అదే సామెత గ్రంథము 15వ అధ్యాయము 10-11 వచనాలకు కూడా ఏముందో చదువుదాం పిల్లారా. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గర్దింపును ద్వేషించు వారు మరణము నొందుదురు, పాతాళమును అగాధమును యెహోవాకు కనబడుచున్నవి. నరులు హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. ఓ నరుడా, ఓ సహోదరి సహోదరుడా, నీ ఆలోచనలు ఆయనకి సమస్తము తెలుసు. నిన్ను ఆయన చూస్తున్నాడు ఆకాశమందు. అందుకే అన్నాడు ప్రసంగ గ్రంథంలో, ఆకాశమందు ఆయన ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాం. అందుకు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రేమ దేవుని వాళ్ళరా, ఇక్కడ ఈ మాటలను మనం ఇంతవరకు చాలా మాటలు చదువుకున్నాం. ఈ అన్ని మాటల్లో కూడా దురాలోచన ఉండడానికి వీలు లేదు. ఒకవేళ దురాలోచనలు ఉంటే వాడికి ఎలా ఉంటుందో ఈ 15వ అధ్యాయం 10వ వచనంలో చెప్పేశాడు. మార్గం విడిచిన వారికి కఠినమైన శిక్ష కలుగును. మీకు అందరికీ అర్థం కావాలి. ఇప్పుడు మార్గాన్ని విడిచిన వాడు ఎవడు? ఈరోజు చాలామంది వాక్యం తెలియని వారి గురించి మనం పక్కన పెడదాం, వాక్యం తెలియని వారి గురించి పక్కన పెడదాం. వాక్యం తెలిసిన వారు అంటే మార్గంలో ఉన్నవారు ఆ మార్గాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళకి ఏంటట దేవుడు ఏమన్నాడు? వారికి కఠినమైన శిక్ష
కలుగును. ఈరోజు ఇదే మాటను బట్టి మీకు ఒక రాజును చూపిస్తారండి. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అంటే దేవుని యొక్క మార్గంలో ఉన్నాడు పిల్లర. దేవుని యొక్క మార్గంలో ఆ భక్తుడు లేదా ఆ రాజు ఉండగా దేవుడు ఎంతగా ఆ రాజుగారిని ఆశీర్వదించాడు, ఇంత గొప్పగా ఆ రాజుగారికి తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే మీకు టోటల్గా అర్థం కావాలి, దేవుడు మార్గంలో ఉన్న ఒక భక్తుని మీకు పరిచయం చేస్తాను. దేవుని మార్గంలో ఉన్నంతకాలం ఎవరైనా కావచ్చండి, అంటే దేవుడి మాటను తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. దేవుడు వారందరినీ కూడా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడు, ఇది సత్యం. ప్రేమ దేవుని వారలరా, ఎంతమంది అయితే క్రీస్తుని అంగీకరించారో వారందరికీ కూడా తెలుసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు ఆయనని ఇష్టపడి ఆయన చెప్పిన మాట ప్రకారం ఎప్పుడుదాకా అయితే బ్రతుకుతావో అంతవరకు ఆయన నీకు తోడై ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మాటను వ్యతిరేకిస్తావో ఆయన నీకు తోడుగా ఉండడు. అదే చూపిస్తారండి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరి సహోదరులు కూడా మార్పు రావాలి. ఒకవేళ మీరు మంచిగా ముందుకు వెళ్తుంటే 10 మందికి ఈ మాటలు వినిపించండి పిల్లారా. ఒకవేళ ఏదైనా చిన్న లోపం మనలో ఉంటే ఈరోజు సరి చేసుకుందాం. మనం వెలుగులో ఉన్నవారం కాబట్టి అనేక మంది చీకటిలో నశించిపోతున్నారు, వారందరినీ వెలుగులోనికి తీసుకువద్దాం పిల్లారా. ఈ మాటలు వింటారు ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ వాక్యం తెలియని వారు ఎవరైనా మాటలు వింటుంటే వారికి చేతులెత్తి దండం పెడుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు ఇష్టపడి వినండి, ఇది మీ జీవితాలకు వెలిగించే మాటలు, మీ జీవితాన్ని నిలబెట్టే మాటలు పిల్లారా. ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి ప్రతి ఒక్కరిని తీసుకువెళ్తాడు పిల్లారా. దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నతమైన వాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం పిల్లారా. మనం అందరం కూడా జాగ్రత్తగా ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి చూడగలిగితే, జాగ్రత్తగా ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి చూడగలిగితే, దినవృత్తాంతాలు రాసిన 2వ గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం కానించి మనం చాలా జాగ్రత్తగా ఆ మాటలు చదవగలిగితే పిల్లారా, ఆ మాటలు ఉన్న భావాలు చదవగలిగితే, ఉజియ ఏలను ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు, అతడు తన తండ్రి అయిన అమజ్య సరి అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరయ్య దేవులలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఏం చేశాడట? వర్ధిల్లింపజేశాడట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు. ఎప్పుడు కూడా మనకి ఇది గుర్తుండాలి పిల్లారా, క్రీస్తుని కలిగి ఉన్న మనం అందరం కూడా ఇప్పుడు దారి తప్పుకోవడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ నిత్యమైన మార్గము నీతి మార్గంలోనే మనం నిలబడి ఉండాలి, తప్ప ఆ మార్గాన్ని తప్పి వేరే మార్గంలోకి వెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడ ఒక చక్కటి మాటని మనకి తెలియజేస్తున్నాడు ఈ ఉజ్జయ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నంత కాలము కూడా ఇక్కడ చక్కటి మాట రాయబడింది చూడండి పిల్లారా. 5వ వచనంలో మనం చూడగలిగితే, దేవుడు ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకరయ్య దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అంటే దేవుడు వర్ధిల్ల చేశాడు. ఎలా వర్ధిల్ల చేశాడో
కింద మాటలు రాయిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా చదవండి. మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, గొప్ప గొప్పగా మనం బ్రతికిస్తున్నాడు. పిల్లారా, మన పిల్లల్ని కాపాడుతున్నాడు, మన బంధువులు కాపాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అంటే ఉన్నతమైన కార్యం దేవుడు మనల్ని మనకి చేస్తూ మనల్ని ముందుకి నడిపిస్తున్నాడు. అంటే ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవకాశం అనేది ఉంది. అయితే ఇందులో కొంతమంది క్రీస్తుని కలిగిన వారు, క్రీస్తు మార్గంలో ఉన్నవారు కూడా ఉన్నారు. వారికి కూడా విలువైన వాక్యాన్ని మనకు బోధిస్తూ, మనకి తెలియచేస్తూ, మనల్ని ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్తున్నాడు. అలా తీసుకువెళ్తున్న సందర్భాలలో ఇక్కడ ఈ ఉజ్జియను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. ఎలాగ ఆశీర్వదించాడన్న మాటలు కింద మనకు రాస్తున్నారు. 6వ వచనంలో జాగ్రత్తగా చదువుదాం. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును పడగొట్టి కట్టించెను. ఫిలిస్తీయులతోనూ, గుర్బేలు నివసించిన అరేబియులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అంటే యుద్ధాలలో కూడా దేవుడు సహాయం పంపిస్తున్నాడు. తర్వాత మాట, అమ్మోనీయులు ఉజ్జియాకు పనిచ్చివారైరి పన్నిచ్చివారైరి అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను. గనుక అతని కీర్తి ఐగుప్తి మార్గ ప్రదేశములన్నిటిను వ్యాపించెను. అంటే దేవుడు తోడుగా ఉంటే కీర్తి కూడా సమస్త దేశాల మీదకి వ్యాపిస్తుంది. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు భయపడిపోతూ ఉంటారు ఏదో చిన్న చిన్న ప్రాబ్లాలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న సమస్యలకి. ఓ క్రైస్తవుడా, నువ్వు భయపడకు, నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తివంతుడు, నిన్ను ఎడవడు ఎడబాయడు. ఇక్కడ ఇది ఉజ్జియాకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఉజ్జియాకి ప్రతి విషయంలో దేవుడు ఒక విజయాన్ని ఇస్తున్నాడు. ప్రతి దాంట్లో కూడా విజయాన్ని పొందుకుంటున్నాడు ఉజ్జియా. ఎందుకు పొందుకుంటున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. కింద చూడండి ఇంకా, మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారము మూలల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచెను. అదియు కాక షెఫేలా ప్రదేశములలోను, మైదాన ప్రదేశములలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించును. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు కనుక పర్వతములలోను, కర్మేలులోను అతనికి వ్యవసాయములను, ద్రాక్ష తోటను, పనివారులు కలిగి ఉండిరి. ఏమండి ఇదంతా చదువుతుంటే ఉజ్జియా యొక్క స్థితి చూడండి, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్తున్నాడు. ఎందుకు ఈ ఉన్నతమైన స్థితి కలుగుతుంది అంటే ఒకటే దానికి కారణం. ఏంట కారణం? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు ప్రతి విషయంలో విజయాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే తనను ప్రేమిస్తారో వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి యొక్క హృదయానికి గోచరపు కాదు. ఇది మొదటి కొరింథీ పత్రిక 2:9 రాయబడింది పిల్లారా. అంటే ఇక్కడ మనం ఒక మాటను ఆలోచించగలిగితే ఈ ఉజ్జియా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ప్రతి పనిలోని విజయం ఇచ్చాడు కదా పిల్లారా, ప్రతి పనిలోని కూడా దేవుడు తోడై ఉంటున్నాడు కదా. మరి సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు తోడై ఉంటున్నాడా లేదా? ఉండట్లేదంటే కారణం వెంట నువ్వు ఆలోచించాలి.